నమస్తే వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియాలో కొత్తగా పద్నాలుగు లక్షల మందికి క్యాన్సర్ అంటూ వెలుగు దినపత్రిక ఒక ప్రధానాంశంగా అంటే ఈరోజు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ప్రధాన పేజీలో అంటే మొదటి పేజీలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఇండియాలో కొత్తగా పద్నాలుగు లక్షల మందికి క్యాన్సర్ ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా తొమ్మిది లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అంటే ఇక్కడ ఇస్తున్నారు తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది క్యాన్సర్తో చనిపోయినట్టు వెల్లడించింది అంటూ రెండు వేల ఇరవై రెండు వరకు కనుక లెక్కలు తీసినట్టయితే ఇండియాలో మన దేశంలో పద్నాలుగు లక్షల పదివేల మంది క్యాన్సర్ కొత్తగా వచ్చినట్టుగా దాదాపుగా తొమ్మిది లక్షల మీద పదివేల మంది చనిపోయినట్టయితే ఇక్కడ ఇక్కడ తెలియజేస్తుంది రోజు రోజుకైతే క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు అయితే పెరిగిపోతుంది కాబట్టి దయచేసి మనం అందరము ఆహార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా వస్తువులను వాడే విషయంలో కానీ జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది వీటి గురించి ప్రభుత్వాలు డాక్టర్లు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ప్రజలందరికీ అవేర్నెస్ చేయాల్సినటువంటి అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకసారి దీన్ని అంటే ఈ పే ఈ న్యూస్ చదివేది ఏంటంటే భయపెట్టడానికి కాదు మనం జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో అవేర్నెస్తో ఉండాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను చదవడం జరుగుతుంది ఒకే ఏడాది క్యాన్సర్తో తొమ్మిది లక్షల మంది మరణాలు అంటికడిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో డేటా రిలీజ్ చేసిన డబ్ల్యూహెచ్ఓ అనేది మనకి ఏదైతే వరల్డ్ వైడ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఇదంతా క్యాన్సర్ ఏజెన్సీ ఐఏఆర్సి వెల్లడి అంటూ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఐఏఆర్సి వెల్లడించినట్టుగా తెలుస్తుంది దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది బాధితులు అంటూ ఇక్కడ మనకి ఇస్తున్నారు అయితే ఇక్కడ ఈ పేపర్లో మనం క్యాన్సర్ క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా ముంబైలోని హిందూజ ఆసుపత్రిలో రోగుల మానవహారం అంటూ ఇక్కడ ఒక అంశం అయితే ఒక ఫోటో చూపిస్తున్నారు ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో కొత్తగా పద్నాలుగు లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదైనట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది అంటే ఇస్తున్నారు తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డట్టు పడి చనిపోయినట్టు తెలిపింది అంటే ఇక్కడ మా మగవాళ్ళు ఎక్కువగా లిప్ ఓవరాల్ లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు వివరించింది పురుషుల్లో నోటికి సంబంధించిన క్యాన్సర్ కేసులు పదిహేను పాయింట్ ఆరు సున్నా శాతం ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు ఎనిమిది పాయింట్ ఐదు శాతం రికార్డ్ అయినట్టు ప్రకటించింది అంటూ ఎక్కువగా మగవాళ్ళలో అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది తర్వాత లిప్ ఓవరాల్ లంగ్ క్యాన్సర్ అంటూ మగవాళ్ళలో తర్వాత ఆడవాళ్ళలో వచ్చేసి ఇక మహిళల్లో వగా బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఇక్కడ ఎక్కువగా చెప్తున్నారు ఇరవై ఏడు శాతం బ్రెస్ట్ పద్దెనిమిది శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులే ఉన్నాయి అన్నట్టుగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు మరణాలకు సంబంధించిన డేటాను రిలీజ్ చేసినట్టు అయితే మనకి శుక్రవారం రిలీజ్ చేసింది అన్నట్టుగా ఒక అంశం అయితే ఇస్తున్నారు పూనం పాండే మృతి అంటూ ఒక హీరోయిన్ ఈమె అంటే టీవీ షోస్ చేస్తుంటాయి ఇలాంటి ఒక ముప్పై రెండు ఏళ్ళ ఆమె చనిపోయినట్టుగా కూడా మనకి లేటెస్ట్ ఒక వార్త అయితే రావడం జరుగుతుంది ఐదేళ్ల తర్వాత ప్రాణాలతో ఉన్నోళ్ళు అంటూ ఒక అంశం ఇస్తున్నారు క్యాన్సర్ నిర్ధారణ అయిన ఐదేళ్ల తర్వాత కూడా ఇండియాలో ప్రాణాలతో ఉన్నవారి సంఖ్య ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలుగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అంటూ దాదాపుగా ఒక ముప్పై మూడు లక్షలు అంటే క్యాన్సర్ వచ్చినాక కూడా దాదాపుగా ఐదు సంవత్సరాలు అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక ఐదారేళ్ళు పదేళ్ళు ఇట్లా కొంత మెడిసిన్తో ఇంకా పదేళ్ళు బతుకుతారు కొంతమంది పూర్తిగా తగ్గుతారు అంటారు కానీ చాలామంది ఐదేళ్ళ లోపు చనిపోతారు అంటారు అంటే తొందరగా తెలిస్తే ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుంది అంటారు కొంతమందికి పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అయితే లాస్ట్ స్టేజ్లో తెలిసినటువంటి వాళ్ళైతే చాలామంది ఐదు సంవత్సరాల లోపే చనిపోతున్నట్టు మనం దాదాపుగా మన బంధువుల ద్వారా అక్కడక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా చూస్తున్నాము ఇండియాలో డెబ్బై ఏళ్ళలోపు వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పది పాయింట్ ఆరు సున్నా శాతం కాగా చనిపోయే ప్రమాదం ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదైంది అంటూ డెబ్బై ఐదేళ్ళలో ఉన్న వాళ్ళకు దాదాపుగా పదకొండు శాతం వస్తున్నట్టు అందులో ఏడుగురు అంటే ఒక పదకొండు మందికి వందలు పదకొండు మందికి క్యాన్సర్ వస్తే డెబ్బై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందులో ఏడు మంది చనిపోతున్నట్టు ఇక్కడ చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో సుమారు రెండు కోట్లకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి అంటూ ఒక దో దాదాపుగా ప్రపంచం మొత్తం లెక్కల ప్రకారం తీసుకుంటే రెండు కోట్లు అయినట్టుగా తొంభై ఏడు లక్షల మంది వరకు చనిపోయారు అంటే దాదాపుగా సగానికి సగం చనిపోయినట్టయితే ఇక్కడ లెక్కలు తెలియజేస్తుంది అంటే రెండు కోట్లు రెండు కోట్ల మందికి క్యాన్సర్ వస్తే వరల్డ్ వైడ్గా అందులో తొంభై ఏడు లక్షలు అంటే దాదాపు కోటి వరకు చనిపోయినట్టు చెప్తున్నారు ఐదుగురులో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్తో చనిపోతున్నారు అంటే ఇక్కడ లెక్కల్లో చెప్తున్నారు ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు తొమ్మిది మందిలో ఒకరు చనిపోతే పన్నెండు మంది మహిళల్లో ఒక్కరు అంటే మగవాళ్ళలోనే ఎక్కువగా ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది కాగా ఒక్క వంద పదిహేను దేశాలకు సంబంధించిన క్యాన్సర్ రిపోర్ట్ను డబ్ల్యూహెచ్ఓ రిలీజ్ చేసింది వీటిలో ముప్పై తొమ్మిది దేశాలు మాత్రం ముప్పై తొమ్మిది శాతం దేశాలు మాత్రం క్యాన్సర్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తున్నట్టు తేలింది అన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు ఇమ్యూనోథెరపీ బెస్ట్ అంటూ ఒక అంశం ఇస్తున్నారు సర్వైకల్ క్యాన్సర్కు ఇమ్యూనోథెరపీయే మెరుగైన చికిత్స అని తాజా పరిశోధనలో వెల్లడైంది అంటూ ఇలాంటి క్యాన్సర్లకు ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక అంశం ఇస్తున్నారు న్యూజెర్సీలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు మిగతా చికిత్సలతో పాటు ఇమ్యూనోథెరపీ వల్ల కూడా దుష్ప్రభావాలు ఎదురైనప్పటికీ ప్రస్తుతం ఉన్న థెరపీలలో ఇదే మెరుగైందన్నారు వ్యాధి ప్రారంభంలో ఇమ్యునోథెరపీ చేయడం ద్వారా బాధితులు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఇక్కడ ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ అంకాలజిస్ట్ ఇగ్వేనియా గిరిడా చెప్పారు ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూనోథెరపీ అంటే శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించేలా రోగ నిరోధక శక్తి వ్యవస్థను ఉత్తేజపరచడమని ఆమె వివరించారు అంటే క్యాన్సర్కు సంబంధించినటువంటి ఏవైతే కణాలు ఉంటాయో వాటిని తగ్గించడం నిర్మూలించడం అనేటువంటి ఒక ప్రాసెస్ అనేది మంచిది అంటూ ఒక ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఎక్కువగా మన లైఫ్ స్టైల్ వల్ల అంటే మనం తినే ఆహారం వల్ల కానీ లేదంటే మనం ముఖ్యంగా ప్లాస్టిక్ పేపర్ వస్తువులు అంటే ఈ మధ్యలో వాట్సాప్లో కూడా చాలా వైరల్ అవుతుంది పేపర్ టీ కప్పుల్లో పేపర్ ప్లేట్లలో అన్నం తినడం ఆహార పదార్థాలు వేడివేడి కానీ ఇలాంటివి తినడం వల్ల కూడా ఇలాంటి క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్తారు కాబట్టి దయచేసి మనం ఒకప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వరకు కేవలం స్టీల్ గ్లాసులు స్టీల్ పళ్ళాలలో మాత్రమే తినేవాళ్ళం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ చుట్టాలి ఇంటికి స్టీల్ గ్లాసులు కానీ స్టీల్ ప్లేట్స్ కానీ ఇస్తుండేవారు ఈ మధ్యలో ఎక్కువగా జనాలు పెరగడం వల్ల అంటే పని వాళ్ళు తక్కువ అవడం వల్ల కడిగే ఉద్దేశం లేకుండా అన్న ఉద్దేశంతో చాలా వరకు పేపర్ గ్లాసులు పేపర్ ప్లేట్లు చూస్తున్నాం కాబట్టి ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అయితే అంతకుముందు క్యాన్సర్ అనేది తెలియకపోతుండే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అందులో ముఖ్యంగా ఈ ఐదు పది సంవత్సరాల నుంచి అయితే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది క్యాన్సర్ పడి క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు కాబట్టి దయచేసి మనం అందరము జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈరోజు వెలుగు దిన పత్రిక ప్రధానంగా ఇచ్చినటువంటి ఒక అంశాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించినటువంటి అంశాన్ని వెలుగుదిన పత్రిక ప్రచురించింది ఇది ఈ రోజులో ఈరోజు ముఖ్యాంశాలు థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే గిరి కేజీఆర్ఎస్ఏ తెలుగులో ఫ్రమ్ అమెరికా రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీగాదావూరు దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అందరికీ అవసరమైనటువంటి వీడియో అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి మీ దగ్గర వారికి షేర్ చేసి అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోని పది మందికి తెలియజేసేలా షేర్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు సర్వజన సుఖినోభవంతు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి సర్వజన సుఖినోభవంతు అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటాం కాబట్టి అలాంటి సందర్భంగా ఈ ఆరోగ్య విషయాల గురించి మనకేదైనా తెలిస్తే పది మందికి షేర్ చేసేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ